చదువుతాను వినండి. పాలు అమ్మే చిన్న పానకాల గారికి తండ్రి అయినా పెద్ద పానకాల గారి తద్దినం. మన దగ్గర ఉన్నవి ఒక పా అక్షరం, ఒక లూ అక్షరం. ఇందులో మొత్తం మూడు పా మూడు లూ అక్షరాలు ఉన్నాయి. ఇంకా రెండు పాలకు రెండు లూలకు ఏం చేయాలి? ఒక వారం తర్వాత ఆర్డర్ వస్తే అందులో ఎంత తిరగాసా? ఓ పంచేద్దాం, గౌరవాన్ని వదులుకుందాం. పక్క ప్రెస్కి వెళ్ళి పాలు అడిగి తీసుకొచ్చేస్తాను. వద్దురా, వాళ్ళని అడగ. అరే ఊరుకోండి, దమ్ము కొట్టడానికి కూడా డబ్బులు లేకుండా పోయినాయి. ప్రేమ ఆంటీ, వాడు వెళ్ళి అక్షరాలు తీసుకురానివ్వండి, నేను కంపోజ్ చేస్తాను. గోపాలేట, ఏంటి బాలకృష్ణ వన్ను, ఏం కావాలి? పాలు రెండు అక్షరాలు లేవు, అవి అడిగి తెస్తానని వచ్చాడు. పాలువా, అదొక మీరు కదా రావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్న పిల్లాడు చేతికి తందా, అవ ఎక్కడైనా మిస్ చేయదా? ఎవరు? నేనా? ఆయన మిస్ చేసినా మిస్ చేయొచ్చు, కానీ ఇటువంటి విషయంలో నేను ఎప్పుడు మిస్ చేయను. నువ్వు నోరు మూసుకోడా. ఆవిడ వేరే అర్థంతో మాట్లాడుతుంది, నువ్వు రారా. ఎప్పుడో పెళ్లిలో కలుసుకున్నాం, ఎన్నాళ్ళు అయిపోయింది, అప్పుడు సన్నగా ఉండేదాన్ని. అంత బాగున్నారా పిల్లలు? నగలు తీసుకుని పారిపోతున్నాడే, వాడు చేసి చేసి పట్టుకోవాలి. నువ్వా గోపాల్? నేను రైట్ సైడ్ లో చూడలేదుగా, అదరు కొడతాను. సినిమా స్టంట్ లో వద్దు, నా బాబు నేను తీసుకుంటాను, ఆ తర్వాత నువ్వు వెళ్ళి చేసేసి పట్టుకో. ముద్దుందా నీకేమైనా? పంటా, నేను బాబు దిగిపోతాం. మన ఇద్దరికి వాడు టికెట్ తీసుకుంటా పైలోకానికి. సార్, కారు మా మేడందే, జ్యువెల్స్ మా మేడమ్వే. కారు డ్యామేజ్ గురించి మా మేడం కొంచెం కూడా బాధపడటం లేదు, కానీ దొంగను ధైర్యంగా వెంచాడు పట్టుకున్న చూడండి, అదే వారు మెచ్చుకుంటున్నారు. అవును సార్, మీకు మీ మిస్సెస్ కి చాలా థ్యాంక్స్ సార్. సార్, ఎస్పి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఇంకా బాబుని తీసుకో. బాబు చక్కగా ఉన్నాడు కదా. వెల్ డన్, మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతకు ముందు కార్ రేస్ లో పాల్గొన్నారా? అయ్యో, కార్ నేను తోలేదు సార్, అదిగో ఆ అమ్మాయి తోలింది. సార్, ఆ డాష్ బోర్డ్ లో ఫోటో ఉంది, తీసుకురా. అయ్యా, ఏ మిస్టర్, పక్క టౌన్ లో ఇదే ఫోటో ఇచ్చి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయికి నీకు ఏమిటి మేడం సంబంధం? ఏ సంబంధం లేదు సార్, ఆ అమ్మాయికి అమ్నీషియా, పాపం గతమంతా మర్చిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టమని చెప్పి కంప్లైంట్ నేనే. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం రండి సార్. ఎందుకు మ్యాన్? ఒక ముఖ్యమైన విషయం సార్. నేను ఇక్కడ ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను, దానికి సంబంధించిన విషయమే. ప్లీజ్ సార్, ప్లీజ్.
సార్ మీరు మాట్లాడుతున్నారు చూడండి, అతనికే అమ్నీషియా, గతమంతా మర్చిపోయాడు. నిజంగానా? అవును సార్, నాకు బాగా తెలుసు. లోకల్ పార్టీ ఒక ప్రెస్ కూడా పెట్టుకున్నాడు. అవును, ఈ అమ్మాయి ఎవరు? అయ్యో, అది పిల్లగా సార్, వాడి పిల్లమే. చంటిపిట్ట కూడా ఉన్నాడు చూశారుగా. అంతా ఓకే, పక్క టౌన్స్ లో ఈ అమ్మాయి ఫోటో ఇచ్చి కంప్లైంట్ ఇచ్చారే సార్. ఇతని పని ఏమిటో తెలుసా సార్? ప్రతి ఊరు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ లో తన భార్య ఫోటో ఇచ్చి కనిపెట్టండి అని కంప్లైంట్ ఇవ్వడమే. నా దగ్గర ఒకటి ఉంది, గవర్నర్ గారి దగ్గర ఒకటి ఉంది. ఏమి ఆలోచించకండి, ఇది మా ఏరియా మ్యాటర్, నేను చూసుకుంటాను. సార్ అతనితో క్లోజ్ గా మాట్లాడకండి, తెలిసినా కరుస్తాడు. సార్ దగ్గరికి రావద్దు. అది కాదు సార్, నేను చెప్పాను షూట్ చేస్తాను. మాణిక త్వరగా పోలు, త్వరగా పోనీ. ఒకవేళ